ముఖ్యంగా బీజేపీకి స్నేహాస్తంగా వైసీపీ మారబోతుందా, రాజ్యసభలో మా మద్దతు మీకే అంటూ కావాలంటే ఒకటి రెండు సీట్లు ఇచ్చేస్తాం కేంద్రానికి సీఎం జగన్ ప్రతిపాదనలు అంటూ కూడా మనం మరొక వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నిజంగా ఏదైతే మొన్న సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు ఇటు రవిశంకర్ ప్రసాద్ ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిసి రావడం, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు కూడా పరోక్షంగా బలం చేకూర్చేలా ఉన్నాయి. ముఖ్యంగా ఇది చాలా ఆరోపణలకు మాత్రం బయటకు వస్తుంది. ఈ స్నేహం దేనికోసం అంటే, గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏదైతే స్నేహాస్తం దోస్తీ చేసింది, కొంతవరకైతే రాష్ట్రానికి అభివృద్ధి చేసుకోగలిగింది, ప్రత్యేక హోదా మినహా మరికొన్ని అయితే చేయగలిగింది. మరి ఇలాంటప్పుడు ఇక్కడ వైసీపీ కూడా అదే దారిలో వెళ్తుందా, లేకపోతే కేసుల నుంచి బయటపడేందుకు ఒక ఎత్తుగడ వేస్తుందా, ఇటు హైకోర్టు తరలింపు కానీ మండలి రద్దు నిర్ణయాలపై కూడా ఆమోదముద్రకు పాట్లు పడుతుందా, అవి మరి బీజేపీ నిజంగానే ఆశలను తీర్చగలుగుతుందా, ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం చర్చిద్దాం. ముఖ్యంగా బీజేపీతో వైసీపీ స్నేహాస్తం కొనసాగుతుందా, ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ పర్యటన అనంతరం ఇప్పుడు రెండు రాష్ట్రాలలో కూడా ఒక ఆలోచనను రేకెత్తించే విషయంగా బయటకు వస్తుంది, దీన్ని కూడా చర్చిద్దాం. ముఖ్యంగా వెంకటరెడ్డి గారు ఏ విధంగా చూడొచ్చు, ఎందుకంటే ఢిల్లీ పర్యటన ముగించగానే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న మంత్రి కావచ్చు, బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, పరోక్షంగా అలాంటి వ్యాఖ్యలు అనుకోవచ్చు, ఏంటి అంటే బీజేపీతో దోస్తీకి సై అంటున్నారు సార్? ఇదైతే తప్పు. కేంద్రంతో సయోధ్యగా ఉండాలనేది ఆలోచన తప్ప, భారతీయ జనతా పార్టీతో సయోధ్యగా ఉండాలని మా ఆలోచన కాదు. ఇంకోటి రెండోది, అక్కడ ఆల్రెడీ ఒక పత్రిక రాసిన దాని మీద మా మంత్రి బొత్స సత్యనారాయణ గారు కూడా ఖండిస్తూ మళ్ళీ ఆ పత్రిక లేఖ రాయడం కూడా జరిగింది. ఈరోజు ఈ వచ్చిన వార్త ఏ పత్రికలో వచ్చిందని చూసుకుంటే, ఇది ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం గక్కే ఒక బూత్ పత్రికగా పేర్కొనే పత్రికలో వచ్చిన వార్త ఇది. ఈ వార్త నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు మన మీడియా సాక్షిగా, మేము ఏ మీడియా గురించి కూడా ఎప్పుడు కించపరచం, మాకు మీడియా అంటే చాలా గౌరవం, అన్ని మీడియాలను మేము గౌరవిస్తాం, కాకపోతే పర్టికులర్గా ఒక కులాన్ని ఎత్తుకొని ఒక కులపత్రికగా పేర్కొన్న ఈ తోకపత్రిక సంబంధించిన రాసిన వచ్చిన వార్త గురించి డైరెక్ట్గా మందా నుంచి అడుగుతా ఉన్నా. ఏదైతే నరేంద్ర మోడీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ సమావేశమయ్యారు, మధ్యలో మూడో వ్యక్తి లేడు, ముందు ఎంపీలు కలిసి దాని తర్వాత ప్రత్యేకంగా మోడీ గారని జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడు ఈ వార్త రాసినప్పుడు మీకు ఈ వార్త ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా పిఎంఓ ఆఫీస్కి డైరెక్ట్ కంప్లైంట్ కూడా చేయాల్సిన అంశం, ఎందుకంటే మీరు ఈ వార్త తప్పుడు వార్తలు, ఇదే ఈ వార్తకు ముందు రోజు కూడా ఇంకో వార్త రాశారు, రెండు రోజుల ముందు కూడా. ఏమని రాశారు డైరెక్ట్గా? నరేంద్ర మోడీ గారు అంటే మందలించారంట జగన్మోహన్ రెడ్డి గారిని. అంటే నరేంద్ర మోడీ గారి బాత్రూంలో కూర్చొని ఏమన్నా లోపల కూర్చొని ఇన్ఫర్మేషన్ రాసేవన్నా? ఎందుకంటే ఇటువంటి పత్రికలో ఇష్టానురీతిగా రాస్తే దానికి సంబంధించి మా మీద బురద జల్లడానికి, మేమెవరితో కూడా మేము స్నేహస్తాలు ఆ పార్టీతో మేము వెళ్ళి పొత్తులు పెట్టుకోవాలని కానీ ఆలోచన మాకు లేదు, మేము ఎప్పుడైనా సింగిల్గానే వెళ్ళాము, సింగిల్గానే మేము ఈరోజు, ఆ రోజు అపోజిషన్ లీడర్గా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే అయ్యారు ఏ పార్టీలతో పొత్తులు పెట్టుకోకుండా, ఈరోజు కూడా మేము సింగిల్గానే 151 సీట్లతో అధికారం వచ్చాం. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై ఖచ్చితంగా కేంద్రంతో సయోధ్యతో ఉంటూ కేంద్రానికి దగ్గరకు వెళ్ళి రాష్ట్రానికి సంబంధించిన ఏ విషయం మీద చర్చిస్తాం తప్ప మా వ్యక్తిగత ఎజెండా ఏ రోజు లేదు. వ్యక్తిగత ఎజెండా వాళ్ళు 5 సంవత్సరాల్లో పాటించారు కాబట్టి ఈ పచ్చ కామెర్లు వచ్చిన పత్రికకి రోజు మిగిలిన కూడా అదే విధంగా ప్రవర్తిస్తారన్నట్టు వాళ్ళు 5 సంవత్సరాలు వచ్చే లాభం ఏంటి? దాంతో పాటుగా ఏదైతే జగన్ కేసుల నుంచి బయటపడేందుకే ఇలాంటి ఎత్తుగడలను వినిపిస్తున్నారా అంటే, ముఖ్యంగా నేను అడిగే ప్రశ్న ఏంటంటే, లేదా వైసీపీ మాత్రమే మైండ్ గేమ్ ఆడుతుంది అనేది మూడు ప్రశ్నలకు సంబంధించి ఒక కన్క్లూజన్. సార్, ఈరోజు కేసులు అనేది మా మీద తప్పుడు కేసులు పెట్టారు, ఇందాక తెలుగుదేశం రాణి గారు కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నారు, ప్రూవ్ అయితే అంట జైలుకి వెళ్ళి తిరుగుతూ ఉన్నారంట కోర్టుల చుట్టూ. తెలుసుకోవాలమ్మా అసలు కోర్టులు ఏంటి, కేసులు ఏంటి, ఎట్లా ఉంటాయో. కేసులు ప్రూవ్ అయితే జైలుకి వెళ్ళటం కాదమ్మా, కేసులు ఆరోపణలు ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు, 3 నెలల్లో బెయిల్ రావాల్సి వస్తే మీరు చంద్రబాబు నాయుడు చిదంబరం కాలు పట్టుకొని రానికుండా మీరు చేశారు. ఇంకా రెండోది, మేము ఏ రోజు కేసుల గురించి భయపడాల్సిన పని లేదు, మేమే తప్పు చేయలేదు, తప్పు చేయబోం కూడా, మా మీద ఆ రోజు అక్రమంగా కేసులు పెట్టారనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు సార్, యావత్ దేశంలో ఉన్న అందరికీ తెలిసిన విషయమే. మేము ఈ కేసుల గురించి ఏ రోజు కూడా ఏ నాయకులతో కూడా మాట్లాడడం, ఎందుకంటే ఇవన్నీ మా మీద పెట్టిన తప్పుడు కేసులు, ఫాల్స్ కేసులు కాబట్టి వారి గురించి మేము ఎవరితో డిస్కస్ చేయాల్సిన పని కూడా మాకు లేదు. ఈరోజు వాళ్ళు రాసిన పత్రికకు సంబంధించి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా మన భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిఎంఓలో జరిగిన ఇద్దరు సమావేశంలో ఏదో జరిగిందని చెప్పి ఇక్కడ అవాస్తవాలు రాస్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా దానికి సంబంధించి. భవానీ శంకర్ గారు, ముఖ్యంగా ఏదైతే ఏపీలో రాజకీయాలు మాత్రం వేడెక్కుతున్నాయి, ఇటు వైసీపీ బీజేపీ జత కట్టబోతుందంటూ ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది, ఇది నిజమేనా, అసలు వాస్తవం ఏంటి?
రంజిత్ గారు, ఈ విషయంగా నేనైతే ఒక రెండు నిమిషాలు ఎక్కువ మాట్లాడలే. ఇంకా తెలుగుదేశం వాళ్ళు కానీ జగన్ జనసేన వాళ్ళు కానీ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పేసి మళ్ళీ నేను లాస్ట్లో చెప్తాను దీని మీద అభిప్రాయం. రైట్, చెప్పండి చెప్పండి. రైట్, అంటే బీజేపీకి సంబంధించి దీనికి మీ మీ పార్టీ నుంచి మీరు చెప్పండి. వాళ్ళు వాళ్ళ స్టాండ్. దాని గురించే ఆ పత్రికలు వచ్చిన దాని గురించే ఆ తెలుగుదేశం వాళ్ళు కూడా ఏం చెప్తారో చెప్తే దాన్ని బట్టి మళ్ళీ నేను చెప్తాననేసి. రైట్ రైట్, ఒక్క నిమిషం. అయితే అజయ్ వర్మ గారు ముఖ్యంగా చూస్తున్నారు, ఏదైతే బీజేపీను ఇటు వైసీపీ మైత్రీ బంధం కొనసాగించబోతుంది, మరి ఇలాంటప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొన్ననే కూడా ప్రకటించారు బీజేపీ వైసీపీ కలిస్తే మాత్రం నేను బయటకు వచ్చేస్తానంటూ కూడా, మరి మైత్రీ బంధం తన నిజమైతే ఎలా ఉండబోతుంది? ఇదైతే అవాస్తవం అండి. ఇది వాళ్ళు కలిసి ఉన్నారు చేస్తున్నారు అనేది అయితే అవాస్తవం. ఎందుకంటే వాళ్ళ బీజేపీ ఇన్ఛార్జ్ దరూర్ గారు కూడా మొన్న వైజాగ్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, మేము ఇక్కడ ఒక్క జనసేనతో తప్ప వేరే పార్టీలతో వెళ్ళట్లేదు, అలాంటి ఆలోచన కూడా మాకు లేదు, మేము తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే జనసేన నాయకులు కూడా అలా ఇప్పుడు మీరు అన్నట్టు కాకుండా ఆయన ఏమన్నారంటే, మేము ఆల్రెడీ ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని ఒక స్టాండ్ మీద ఒప్పందం అయ్యి అమరావతి విషయంలో అమరావతి రాజధానిగా ఉండాలనే విషయం మీద మేము కలిసి ప్రయాణం చేయడానికి, ఫ్యూచర్లో కూడా ఎలక్షన్కి వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా అన్ని కలిసి ఒప్పందం కుదిరింది. అంటే బీజేపీ జనసేన బంధం మన ముందు ఎలా కొనసాగబోతుంది? మళ్ళీ మధ్యలో వైసీపీ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో ఉంది, దమ్నా స్నేహం కోసం అక్కడ రాజ్యసభలో మద్దతు కావచ్చు, లేకపోతే ఏ కారణాల చేతనైనా వాళ్ళు కూడా సన్నిహితం కొనసాగిస్తే మీ పరిస్థితి ఏంటి? అయితే ఇక్కడ ఒకటి మనం అందరం గమనించాల్సింది, ప్రభుత్వం వేరు పార్టీ వేరండి. అంటే అది రెండు ప్రభుత్వానికి సంబంధించి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అవ్వచ్చు, అక్కడ కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న సమస్యలు కానివ్వండి, రావాల్సిన నిధుల గురించి, ఏ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి గారిని కలవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన సమయాలు, ఈ సమయంలో రాష్ట్రానికి సంబంధించిన నిధులు అవ్వచ్చు, లేదా ఇతర విషయాలు అవ్వచ్చు, ఏదైనా అది కేంద్ర మంత్రి గారికి విన్నవించుకోవడానికి, అక్కడ ఉన్న గత మంత్రులను కలవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒకటి మనం అందరం గమనించాల్సింది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా ప్రత్యుత్తరాలు, అంటే లెటర్ కరస్పాండింగ్ ద్వారా ప్రత్యుత్తరాలు జరుగుతాయి. పర్సనల్గా ఏదైనా విషయాలు ఏదైనా చర్చించి చెప్పడానికి, రిక్వెస్ట్ చేయడానికి ప్రధానమంత్రి గారిని కలవచ్చు, ఇతర మంత్రులు కలవచ్చు. దానికి పార్టీలకు సంబంధించిన విషయాలకి ముడిపెట్టడం కరెక్ట్ కాదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, పార్టీ పరంగా ఆంధ్రప్రదేశ్లో కలిసే ముందుకెళ్తాయి, కలిసే ప్రయాణం చేస్తాయి, సమస్యల మీద కలిసే పోరాటం చేస్తాయి.